బాలీవుడ్ మెగాస్టార్ శ్రీదేవికి ఎంత కష్టం వచ్చింది. చనిపోయి మూడవ దేహాన్ని తరలించేందుకు ఎన్నో ఆటంకాలు. శ్రీదేవి మృతదేహాన్ని భారత్కు ఆగమేఘాల మీద రప్పించేందుకు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రత్యేక జెట్ పంపించిన శ్రీదేవి మృతదేహం మూడు రోజులుగా మార్చిరిలోనే ఉంది. శ్రీదేవి భౌతిక కాయాన్ని భారత్ తీసుకురావడానికి అడ్డుపడుతున్న అంశాలపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఇవే అంశాలను ప్రాసిక్యూషన్ లేవనెత్తుతోంది. శ్రీదేవి అచేతనంగా పడి ఉన్న సమయంలో బోని కపూర్ ఏం చేశారన్న దానిపై విచారణ అధికారులు పూర్తి క్లారిటీ కోరుతున్నారు. శ్రీదేవి చనిపోయిన ఎగ్జాక్ట్ టైంలో ఎంతన్న విషయంపైన విచారణ జరుపుతున్నారు బోని కపూర్ పై. శ్రీదేవి బాత్రూమ్ డోర్ను ఎలా ఓపెన్ చేశారన్న వివరాలను కూడా ప్రాసిక్యూషన్ కోరుతోంది. చనిపోయిన సమయంలో బాత్టబ్ నిండా నీళ్లున్నాయా అన్న అంశాన్ని విశ్లేషిస్తూ ఉన్నారు. బాత్రూంలో పడిన సమయంలో శ్రీదేవి తలకు గాయాలేమైనా అయ్యాయా అన్న దానిపై ఆరా తీస్తున్నారు. ప్రాసిక్యూషన్ అనుమానాలను నివృత్తి అయ్యేంత వరకు శ్రీదేవి మృతదేహాన్ని భారత్కు పంపేందుకు దుబాయ్ చట్టాలు అనుమతించవు. అది విఐపి అయినా వివిఐపి అయినా సాధారణ వ్యక్తి అయినా సరే ప్రతి ఒక్కరికి చట్టాలు ఒకేలా వర్తిస్తాయన్నది దుబాయ్ వాదన. శ్రీదేవి మరణం సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఆమె మరణం వెనుక ఏదైనా మిస్టరీ ఉందా అన్న కోణంలో దుబాయ్ పోలీసుల విచారణ ముమ్మరం చేశారు. ఇప్పటికే మొత్తం పరిణామాలపై బోని కపూర్ను విచారించిన పోలీసులు పెళ్లికి హాజరైన కుటుంబ సభ్యులను విచారించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. పెళ్లి రోజు శ్రీదేవి ఎవరితో ఉంది, ఆమెతో ఎవరెవరు మాట్లాడారు, ఏ అంశాలు చర్చకొచ్చాయన్న దానిపై పక్కా సమాచారాన్ని సేకరిస్తున్నారు. శ్రీదేవి దుబాయ్ నుంచి వచ్చిన దగ్గర నుంచి దుబాయ్ వచ్చిన దగ్గర నుంచి ఎక్కడెక్కడికి వెళ్లారన్న విషయాలపైన ఆరా తీస్తున్నారు. ఆమె వెళ్లిన అన్ని ప్రాంతాలకు వెళ్లి అక్కడ విచారణ చేస్తున్నారు. చనిపోవడానికి గల పూర్తి కారణాలు తెలుసుకునేందుకు దుబాయ్ పోలీసులు బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీదేవితో ఎవరెవరు ఏమేమి మాట్లాడారు, ఆమెను ఎవరైనా అవమానించారా అన్న కోణంలోనూ విచారణ. పెళ్లిలో జరిగిన ఘటనలే ఆమె మృతికి కారణమేమోనన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. దుబాయ్లో మరణాలపై చిన్న అనుమానాలున్నా అవన్నీ నివృత్తి అయ్యే వరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణ చేస్తుంది. మృతి చెందిన తీరు అనేక ప్రశ్నలు లేవనెత్తుతుండడంతో ఇప్పుడు అసలు గుట్టును విప్పే పనిలో పడ్డారు. కేసు విచారణ పోలీసుల నుంచి దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వద్దకు చేరింది. పోస్ట్ మార్టం నివేదికను సమగ్రంగా పరిశీలిస్తున్నారు ప్రాసిక్యూటర్. కాసేపట్లో ఆయన తన రిపోర్ట్ను వెల్లడించే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆ రిపోర్ట్పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసి రీపోస్ట్ మార్టంకు ఆదేశిస్తే శ్రీదేవి భౌతిక కాయాన్ని ముంబై తీసుకొచ్చే ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. ఎందుకంటే దాదాపు 24 గంటల పైగా పట్టేస్తుంది ఆ ప్రొసీజర్స్ అన్ని కంప్లీట్ కావడానికి. నిన్న చూసాం మనం ఆవిడ చనిపోయిన తర్వాత జరిగినటువంటి పోస్ట్ డెత్ దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ ఎలా జరిగాయి. నిన్న సాయంత్రమే 5:30 అవుతుంది అనే భావించాం, కానీ ప్రాసిక్యూషన్కి వెళ్ళేటప్పటికీ మొత్తం తారుమారు అయిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ మొదటికొచ్చింది వ్యవహారం. మొదటికొచ్చిందంటే మరొక రోజు పట్టే అవకాశం ఉంది, ఇంకా ఎక్కువ కూడా పట్టే అవకాశం ఉంది చెప్పలేం. ఇప్పటికే బోని కపూర్ శ్రీదేవి మధ్య ఆస్తుల గొడవ ముదురు పాకాన పడ్డట్టుగా వార్తలు వస్తున్న తరుణంలో ఇదే విషయంపై విచారణ వేగవంతం చేశారు. బోని కపూర్ తన ఆస్తిని మొదటి భార్య పిల్లలకు ఎలా ఇస్తారన్న అభ్యంతరాలను శ్రీదేవి వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఇదే విషయమై పెళ్లి సమయంలో మొదటి భార్య మోనా బంధువులు శ్రీదేవిని కార్నర్ చేసినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. అందరూ మనవాళ్లే కదా అన్నట్టుగా మోనా బంధువులు శ్రీదేవిని టార్గెట్ చేశారు. శ్రీదేవి ఒక్కతే ఆమె తరపున ఉన్నారు. బంధువుల సూటి పోటీ మాటలతో శ్రీదేవి కలత చెందారని, అందుకే హోటల్కు వెళ్లాక 2 రోజుల పాటు బయటకు రాలేదని అంటున్నారు. ఈ సందర్భంలో ఏమైనా ఘోరం జరిగి ఉంటుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే మోహిత్ మార్వా పెళ్లికి వచ్చిన అతిథులు ఎవరు, ఎవరెవరితో శ్రీదేవి మాట్లాడింది, ఎవరు గొడవ పడ్డారు, ఎవరు అవమానించారన్న దానిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. బోని కపూర్ను ప్రశ్నించిన పోలీసులు పెళ్లి కుమారుడు మోహిత్ మార్వాను విచారించనున్నారు. పెళ్లి రోజు సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించారు. హోటల్కి చేరిన తర్వాత శ్రీదేవి కాల్ డేటాను, ఆమెతో ఎవరెవరు మాట్లాడారన్న విషయాలను పరిశీలిస్తున్నారు. మృతికి కారణం ఆస్తుల అంశమే అన్న కోణంలో విచారణ సాగుతోంది. మరొక అంశం ఏంటంటే శ్రీదేవిపై భారీగా ఇన్సూరెన్స్ ఉంది. ఆవిడ లైఫ్కి సంబంధించి లైఫ్ ఇన్సూరెన్స్ భారీగా ఉన్నట్లుగా తెలుస్తుంది. దాదాపు 100 కోట్ల ఇన్సూరెన్స్ ఆవిడ లైఫ్ మీద ఉంది. దీనివల్ల ఎవరు లబ్ధి పొందుతారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీదేవి మృతి కేసులో వరుసగా 2వ రోజు బోని కపూర్ను విచారించారు దుబాయ్ పోలీసులు. బోనితో పాటు హోటల్ సిబ్బందిని కూడా ప్రశ్నించారు. అసలు శ్రీదేవి చనిపోయిన రోజు ఏం జరిగింది, బాత్టబ్లో పడిపోయిన శ్రీదేవిని మొదట ఎవరు చూశారనే ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది. శ్రీదేవి బాత్టబ్లో పడి ఉంటే చూశానని, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లామని, అప్పటికే మరణించినట్లుగా చెప్పారని బోని కపూర్ చెప్పినట్లుగా సమాచారం. మరి హోటల్ సిబ్బంది ఏం చెప్పారు, దానికి బోని కపూర్ వెర్షన్కు సింక్ అయిందా కలిసిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. శ్రీదేవి చనిపోయిన రోజు ఏం జరిగిందో స్పష్టత కోసం
మొత్తం సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే దుబాయ్ హోటల్లో శ్రీదేవి ఉన్న రూమ్ ను సీజ్ చేశారు. అయితే ఏ కేసు జరిగినప్పటికీ ఎలాంటి చిన్న అనుమానం ఉన్నా ఇంతే పగడ్బందీగా దర్యాప్తు అనేది జరుగుతుంది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ సంతృప్తి చెందే వరకు ఏ ఒక్క వ్యక్తి, ఆ మృతికి సంబంధించినటువంటి ఏ ఒక్క వ్యక్తి దేశం దాటి బయటకు వెళ్ళదు. ఖచ్చితంగా అణువణువు ప్రాసిక్యూట్ చేసి, అణువణువు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాతే, దాని మీద ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే ప్రాసిక్యూషన్ రిలీవింగ్ ఇస్తారు. సో అదే విషయం ఇప్పుడు శ్రీదేవి విషయంలో కూడా జరుగుతుంది. శ్రీదేవి బహుశా మనకి చాలా పెద్ద స్టార్, ఒక గొప్ప నటిగా మనందరికీ తెలుసు, కానీ దుబాయ్ చట్టాలకు మాత్రం శ్రీదేవి ఒక ఆర్డినరీ పర్సన్, ఒక ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్కైనా ఆర్డినరీ పర్సన్కైనా ఒకటే రకమైన ట్రీట్మెంట్ దుబాయ్లో ఉంటుంది. కాకపోతే మనకు కాస్త ఆలస్యమైనట్లుగా కనపడుతుంది, కానీ అక్కడ వ్యవహారం మాత్రం ఇదే విధంగా ఉంటుందనేది అక్కడ న్యూస్ ఛానల్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్ చెబుతున్నటువంటి కోణం. సో దాన్ని వారు వింతగా ఆశ్చర్యంగా ఏమి చూడలేనటువంటి పరిస్థితి. మనకి ఎమోషనల్ కనెక్టివిటీ ఉంది కాబట్టి మనకి కాస్త బాధగా అనిపించినప్పటికీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి శ్రీదేవి అభిమానులకు బాధగా అనిపించినప్పటికీ కూడా ఇది అక్కడ జరిగేటటువంటి రెగ్యులర్ ప్రొసీజర్. శ్రీదేవి మృతి తర్వాత పరిణామాలపై క్షణక్షణం ఉత్కంఠ పెరుగుతోంది. తాజాగా శ్రీదేవి మృతదేహాన్ని తరలించేందుకు కొత్త అనుమతులు పొందాల్సి ఉందని భారత రాయబారి నవదీప్ సూరి వెల్లడించారు. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి కావడానికి 2-3 రోజులు పట్టొచ్చని సూరి వివరించారు. ఇవాళ మృతదేహానికి ఎంబామింగ్ చేస్తారన్నారు, ఒకవేళ ఈ పోస్ట్ మార్టం కాకపోతే. శ్రీదేవి పార్థివ దేహాన్ని వీలైనంత త్వరగా భారత్ పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చెప్పారు. దుబాయ్లోని స్థానిక అధికారులతో నిరంతరం చర్చిస్తున్నామని, మృతదేహాన్ని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా భారత రాయబారి సూరి తెలిపారు. శ్రీదేవి మృతి విషయాలన్నింటినీ అధికారులు నిగ్గు తేల్చుతారని, అనవసరమైన ప్రచారాలు వద్దని ఆయన పేర్కొన్నారు. అయితే ఇక్కడ భారత రాయబారికి కానీ ఏ ఇతర అధికారికి కానీ కొంతమేరకు మాత్రమే పరిధి ఉంటుంది. ఏ దేశాల్లో చట్టాలో ఆయా దేశాలు ఖచ్చితంగా అమలు చేసి తీరుతాయి. దీన్ని ఏ ఇతర దేశాలు కానీ ఆ రాయబారులు కానీ అడ్డుకునే పరిస్థితి లేదు, వాళ్ళ రికమెండేషన్లు పనిచేసే అవకాశం ఉండదు. ఆయా దేశ చట్టాలు ఏ విధంగా ప్రొసీజర్స్ ఉంటాయో దాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతాయి. దుబాయ్ లాంటి దేశాలు మరింత కఠినంగా వాటిని ఫాలో అవుతాయి. సో ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు విని ఉంటాం దుబాయ్లో చట్టాలు ఏ విధంగా ఉంటాయో, వాటి అమలు ఏ విధంగా ఉంటుందో. సో అంతే ఖచ్చితంగా ఈ విషయంలోనూ, ఈ వ్యవహారంలోనూ వారి ప్రొసీజర్స్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. అయితే అంత గొప్ప నటి, అంత అందాల నటి, అపురూపంగా ఉన్నటువంటి ఒక సెలబ్రిటీ ఈరోజు అలాంటి పరిస్థితిలో ఉండడం ప్రతి ఒక్కరిని కలిచివేసే అంశం. అందులో ఎలాంటి భేషజాలకు తావు లేదు, కానీ జరిగినటువంటి వ్యవహారం అనుమానాలకు తావిస్తోంది. సో అనుమానాలను క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఒక రకంగా ఆవిడ మీద ఉన్నటువంటి ఈ అనుమానాలు, ఈ మృతి మీద ఉన్నటువంటి అనుమానాలు తొలగిపోవడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నంగా ప్రతి ఒక్కరూ చూడాల్సిన అవసరం ఉంది. బహుశా ఎవరి తప్పు, సాధారణ డెత్ కావచ్చు లేదా ఆత్మహత్య కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఇన్వెస్టిగేషన్ తర్వాత మాత్రమే ఒక క్లారిటీ వస్తుంది. సాధారణంగా ఒక వ్యక్తి మరణించినప్పుడు, అనుమానాస్పదంగా మరణించినప్పుడు లేదా హఠాన్ మరణం చెందినప్పుడు ఇలాంటి అనుమానాలు తలెత్తడం సర్వసాధారణం. ప్రతి ఒక్క వ్యక్తి విషయంలోనూ ఇది జరుగుతుంది. కాకపోతే శ్రీదేవి అనే వ్యక్తి ఒక గొప్ప నటి, దేశవ్యాప్తంగా చరిష్మా ఉన్నటువంటి వ్యక్తి కావడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆవిడకి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. భారతదేశంలో ఆవిడని దేవతగా కొలిచేటటువంటి అభిమానులు ఉన్నారు. ఇప్పటికే ఆవిడ ఆత్మకు శాంతి చేకూరాలని అనేక ప్రాంతాల్లో పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆవిడకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్. ఈ నేపథ్యంలోనే ఎన్టీవీ ఆవిడకి సంబంధించిన అప్డేట్స్ నిరంతరం అందించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆవిడ ఆయా అభిమానుల అభిమానంతో అంతెత్తుకు ఎదిగారన్నది నిర్వివాదాంశం. ఆ అభిమానులకు దానికి తెలుసుకోవాలనే ఆందోళన ఉంటుంది. శ్రీదేవికి ఏం జరిగింది, ఎలా చనిపోయిందనే ఒక ఆందోళన ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని నివృత్తి చేయాల్సిన అవసరం ఆ కుటుంబ సభ్యులకు కానీ, ప్రచార సాధనాలకు కానీ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆ బాధ్యతతో చేస్తున్నటువంటి ఈ అప్డేట్స్ని మరి చూస్తూ ఉన్నారు ప్రస్తుతం. శ్రీదేవి మృతి సాధారణంగా జరిగి ఉంటే ఇన్వెస్టిగేషన్లో తేలిపోతుంది. కాకపోతే దానికి ముందు కుటుంబ సభ్యులు వ్యవహరించినటువంటి తీరు, ఆమె మృతి చెందగానే హార్ట్ కార్డియాకరిస్తో చనిపోయిందని చెప్పి ఒక ప్రకటన చేశారు శ్రీదేవి బోని కపూర్ కుటుంబ సభ్యులు. అయితే ఆ తర్వాత ట్యాప్సీ రిపోర్ట్లో వచ్చినటువంటి రీజన్ వేరొకటి, బాత్టబ్లో మునిగి చనిపోయింది అనేది ట్యాప్సీ రిపోర్ట్లో వచ్చింది. సో దీంట్లో ఒక సందిగ్ధత నెలకొనే నేపథ్యంలో పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇంకా శ్రీదేవి భౌతిక కాయం ఇండియాకి రాకుండా అక్కడే ఇన్వెస్టిగేషన్ రూపంలో ఉంచబడుతోంది. అయితే మా ప్రతినిధులు దినకర్ అండ్ శర్మ ముంబై నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందజేస్తూ ఉన్నారు నిరంతరం. ప్రస్తుతం మా ప్రతినిధి శర్మ లైన్లో ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శర్మ, దీనికి సంబంధించి మీరు ఎలాంటి అప్డేట్స్ అందివ్వగలరు?
శ్రీదేవి మరణానికి సంబంధించినటువంటి నాలుగు అంశాలకు సంబంధించి ఇప్పుడు అనుమానాలు, అలాగే దానికి సంబంధించి నివృత్తి కావాల్సినటువంటి అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దుబాయ్ నుంచి ముంబైకి శ్రీదేవి భౌతిక గాయం రావాలి అంటే అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూషన్ కి సంబంధించినటువంటి అనుమతి ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే దుబాయ్ పోలీసులు ఆ ప్రాసిక్యూషన్ కు బదిలీ చేశారు కేసు కాబట్టి దాన్ని త్వరగా విచారణ జరపాల్సి ఉంటుంది. ఆ దర్యాప్తుకు సంబంధించి వాళ్ళు సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే ఆ డెడ్ బాడీని ఇండియాకు తీసుకువెళ్లే విధంగా అనుమతిస్తారు. మరి ఆ ప్రాసెస్ అయితే జరుగుతోంది. ఇక్కడ అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇవాళ అర్ధరాత్రికి శ్రీదేవి మృతదేహం ఎట్టి పరిస్థితుల్లో ముంబైకి చేరుకుంటుంది అనేటువంటి విషయానికి సంబంధించి స్పష్టంగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. కెనడాకు సంబంధించినటువంటి ఒక డైరెక్టర్ కు అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు సమాచారం అందించినట్టుగా తెలుస్తుంది. ఆయన కూడా ఇది అధికారికమైనటువంటి సమాచారమే అని చెప్పారు. ఆ వచ్చిన తర్వాత పక్కన ఉన్నటువంటి స్పోర్ట్స్ క్లబ్ లో ఆయన మృతదేహాన్ని ఉంచేటువంటి అవకాశం ఉంది. సందర్శకుల సందర్శనార్థం ఆ స్పోర్ట్స్ క్లబ్ లో ఆ మృతదేహాన్ని భౌతికాయాన్ని ఉంచుతారు. అక్కడ సినీ రాజకీయ ప్రముఖులకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకొని ఆమెకు శ్రద్ధాంజలి ఘటించే అవకాశం మనకు కనిపిస్తోంది. మరి ఇవాళ అర్ధరాత్రికి ఎట్టి పరిస్థితుల్లో మృతదేహం వస్తుంది అనేటువంటి మాట. కానీ నిన్న ఫోరెన్సిక్ నిపుణులు ఏదైతే ఇచ్చారో ఫోరెన్సిక్ రిపోర్ట్ లో ఆ విషయం బయటపడిందో ప్రమాదవశాత్తు ఆమె మునిగిపోయింది, అందువల్లే చనిపోయింది అనేటువంటి ఏదైతే రీజన్ చెప్పారో అది కేవలం డెత్ సర్టిఫికేట్ ఇష్యూకు మాత్రమే అది పనికి వచ్చింది. కానీ మరి ఇతర కారణాలు ఆ ఫోరెన్సిక్ నివేదికలో ఇతర అంశాలు ఏమేమి ప్రస్తావించారనేది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. మరి ఒకవేళ ఆమె అందులో పడిపోయినటువంటి సందర్భంలో బోర్లా పడిపోతే ఈ ముక్కు, నోరు, అలాగే ఇతర భాగాలు, ముఖం పైనటువంటి భాగం కానీ అలాగే ఈ ప్రాంతం అంతా కూడా దెబ్బలు తగిలి ఉండాలి. కానీ అలాంటివి ఏమీ లేవు. ఆ ప్రాంతంలో ముందు వైపు ఉన్నటువంటి ఎక్కడ కూడా దెబ్బలు లేవు, గాయాలు లేవు అనేటువంటి విషయం ఒకటి బయటపడినటువంటి అంశం. మరి అలాగే వెల్లింగ్ల ఆమె పడిపోయినప్పుడు ఆ బాత్రూమ్ లో పడిపోతే మెదడు చిన్న మెదడు భాగంలో దెబ్బ తగిలి ఉండాలి, వీపు భాగంలో కూడా గాయాలు అయి ఉండేటువంటి అంశం. కానీ అది కూడా ఏమీ లేదు అంటే మరి అనుమానించాల్సినటువంటి అంశమే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి దర్యాప్తు అధికారులు దీనికి సంబంధించి విచారణ జరుపుతున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ కూడా విచారణ జరుపుతోంది కాబట్టి అవన్నీ వివరాలు వెలుగు చూడాల్సినటువంటి అంశం కనిపిస్తోంది. మరోవైపు దుబాయ్ పోలీస్ ఉన్నతాధికారులు కూడా రంగంలోకి దిగారు, విచారణ జరుపుతున్నారు. వాళ్ళ పర్యవేక్షణలో కూడా ఒక మెడికల్ ప్యానల్ అన్నది పరిశీలన జరుపుతోంది. ఆమెకు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ఇతర రోగాలకు సంబంధించి ఆమె ఏ వ్యాధితో ఇబ్బంది పడుతోంది, ఏ రకమైనటువంటి ఇబ్బందులకు ఆమె గురైంది, అవన్నీ కూడా హెల్త్ రిపోర్ట్స్ ను ముంబై నుంచి దుబాయ్ కి పంపించారు. వాటన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. ఇవాళ ఉదయం బోనీ కపూర్ మొదటి భార్య కొడుకు అర్జున్ కపూర్ కూడా దుబాయ్ వెళ్లారు. ఎందుకంటే బోనీ కపూర్ ఇప్పుడు ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారు, ఆయన మెడకు ఉచ్చు బిగుస్తోంది అనేటువంటి విషయానికి సంబంధించి దుబాయ్ పోలీసుల విచారణ ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆయనకు మద్దతుగా మొదటి భార్య కొడుకు అర్జున్ కపూర్ దుబాయ్ వెళ్లారు. మరి దుబాయ్ లో ఆయన తండ్రికి సపోర్ట్ గా అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తోంది. మరి అనిల్ కపూర్, ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఆ ఎప్పటికప్పుడు దుబాయ్ లో జరుగుతున్నటువంటి పరిణామాలను వాళ్ళు ఇక్కడ ఉండి తెలుసుకుంటూ ఉన్నటువంటి అంశం. ఇప్పుడు ఇక్కడ అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఇది హత్య అనేటువంటి విషయాన్ని ఆయన బయటపెట్టారు. మరి అలాంటి వ్యక్తి ఈ శ్రీదేవి మరణానికి సంబంధించి హత్య అనేటువంటి విషయం బయటపెట్టినటువంటి నేపథ్యంలో దీన్ని సీరియస్ గానే తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. బోనీ కపూర్ మరి వాళ్ళ ఒకవేళ రిలీజ్ అయితే బాడీని హ్యాండ్ ఓవర్ చేస్తే బోనీ కపూర్ శ్రీదేవి భౌతికాయంతో వస్తారా రారా అనేటువంటి అంశానికి సంబంధించి కూడా నీలి నీడలు కమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఇవాళ ఏమీ కేసు ఆ రీ పోస్ట్ మార్టం కు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఏమైనా చేస్తే గనక మరి ఇవాళ ఒకవేళ రాకపోతే గురు శుక్రవారాలు కూడా దుబాయ్ లో సెలవులు ఉన్నాయని తెలుస్తోంది. కాబట్టి మళ్ళీ శనివారం వరకు ఆ మృతదేహం ఇక్కడికి వచ్చే అవకాశం ఉండదు అన్న నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ బయలుదేరితే మృతదేహాన్ని తరలిస్తే గనక రేపు అంత్యక్రియలు జరిగేటువంటి అవకాశమే మనకు కనిపిస్తోంది. మొత్తానికి మాత్రం ఈ హత్య కోణంలో దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ఏ సమయంలో ఏ రకమైనటువంటి పరిణామాలు జరుగుతాయన్నది మనం చూడాల్సి ఉంది.
రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శర్మ. మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం అప్డేట్స్ కోసం. అది ముంబై నుంచి మా ప్రతినిధి శర్మ అందించిన వివరాలు. మొత్తానికి ఈ రోజు వచ్చే అవకాశం అయితే కనబడుతోంది, కానీ మరి అంత్యక్రియలు ఈ రోజు జరుగుతాయా రేపు జరుగుతాయా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. దట్ టు ఇన్ కేస్, అంటే ఒకనొక సందర్భంలో మాత్రమే. ఇప్పుడు ప్రాసిక్యూషన్ దాన్ని స్క్రూటినీ చేస్తున్నారు, దాన్ని వచ్చిన ఉన్నటువంటి రిపోర్ట్లను ఆయన పరిశీలిస్తూ ఉన్నారు. సో ఆ ప్రాసిక్యూటర్కి ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా సాటిస్ఫాక్టరీగా ఉంటే, సంతృప్తికరంగా ఉంటే రీపోస్ట్ మార్టంకి అతను ఆదేశించకపోతే ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి. ఒక క్లారిటీ మరి కొద్దిసేపట్లో పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుంచి వచ్చే అవకాశం ఉంది. అయితే ఒకవేళ ఆయనకు అసంతృప్తి కలిగి, ఒకవేళ ఇంకా దీని మీద అనుమానాలు ఆయనకు నివృత్తి కాకపోతే గనక మళ్ళీ రీపోస్ట్ మార్టంకి ఆదేశిస్తే, యాజ్ యూజువల్ నిన్న జరిగినటువంటి ప్రొసీజర్స్ అన్నీ మళ్ళీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ వ్యవహారం అంతా మొదటికి వస్తుంది, మళ్ళీ పోస్ట్ మార్టం చేస్తారు, మరొకసారి అటాప్సీ రిపోర్ట్ను పరిశీలించాల్సి ఉంటుంది. ఆ పరిశీలన తర్వాత మళ్ళీ బోనీ కపూర్ని విచారించాల్సి వస్తే మళ్ళీ బోనీ కపూర్ని కూడా ప్రశ్నలు అడుగుతారు. ఆ తర్వాత అన్నింటినీ చూసుకుని సరిచూసుకుని మళ్ళీ సంతృప్తి చెందితే మాత్రమే బోనీ కపూర్ బయటికి రావడం కానీ, ఇండియాకి రావడం కానీ, అలాగే శ్రీదేవి భౌతిక కాయం ఇండియాకి రావడం కానీ జరుగుతుంది. ఈ ప్రొసీజర్స్ వల్లే ఇంత ఆలస్యమైంది, దుబాయ్లో ఉన్నటువంటి చట్టాల వల్ల మాత్రమే కేవలం ఆలస్యమైంది. బహుశా ఇండియాలో జరిగి ఉంటే ఇంత ఇంత ఆలస్యం అయి ఉండేది కాదు, ఎందుకంటే ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉంది శ్రీదేవితో భారతదేశానికి, భారతదేశ చలనచిత్ర రంగానికి. పొలిటీషియన్స్ కూడా ఆవిడని చాలా గౌరవంగా చూస్తారు. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం అందరికీ కూడా ఏం జరిగి ఉంటుంది, ఎలా జరిగి ఉంటుంది అనేది అందరిలో కూడా ఆందోళన కలుగుతూ ఉంది. ఒకంత త్వరగా వస్తే బాగుండు, త్వరగా ఆవిడ అంత్యక్రియలు పూర్తయితే బాగుండు, ఇంత గొప్ప నటికి ఇంత గొప్ప అందగత్తికి ఏమిటి ఈ దారుణం అనేది అందరిలో కూడా ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం, అందరికీ కూడా బాధ కలిగిస్తున్నటువంటి అంశం. అయితే చట్టం ప్రకారం, దుబాయ్ చట్టాల ప్రకారం ఏం జరగాలో అక్కడ కార్యక్రమాలు వాళ్ళకి సర్వసాధారణంగా జరిగేవే శ్రీదేవి విషయంలో కూడా జరుగుతుంది. వాళ్ళకి ఎలాంటి ఎమోషనల్ కనెక్టివిటీ లేదు శ్రీదేవితో. శ్రీదేవిని వారు ఒక చనిపోయినటువంటి వ్యక్తిగానే వారు చూస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఎలాంటి విఐపీ కానీ ఎలాంటి సాధారణ వ్యక్తికి ఇలా జరిగినా అదే ప్రొసీజర్స్ ఫాలో అవుతారు. ఇప్పుడు అదే జరుగుతోంది, కాకపోతే మనకి కాస్త ఆలస్యమైనటువంటి భావన కలగడం అనేది సర్వసాధారణం. చాలా రోజులు అంటే 10-15 రోజులు దుబాయ్ నుంచి శవాలు రావడానికి, భౌతిక కాయలు ఇక్కడికి వారి బంధువులకు అందడానికి 10-15 రోజులు పట్టిన సందర్భాలు కూడా ఉంటాయి, కొన్ని నెలలు పట్టిన సందర్భాలు ఉంటాయి. సో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఇలాంటి ప్రొసీజర్స్ ఫాలో అవడం అనేది దుబాయ్లో సర్వసాధారణం. అయితే నిన్న ఈవినింగ్ వరకు కూడా ఒక రకమైనటువంటి వాతావరణం ఉండింది. నిన్న ఈవినింగ్ వరకు కూడా వచ్చేస్తుంది శ్రీదేవి భౌతిక కాయం ముంబై చేరుకుంటుంది అనే ఒక ఈ ఫీలింగ్లోనే ఉన్నటువంటి పరిస్థితి. కానీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఏదైతే చివరి స్టెప్ ఉంటుందో, అన్ని కార్యక్రమాలు పూర్తయ్యి ప్రొసీజర్స్ అన్నీ పూర్తయిన తర్వాత చివరిగా పబ్లిక్ ప్రాసిక్యూషన్కి వెళ్ళి ఆ రిపోర్ట్స్ అన్నీ ఆయన చెక్ చేసిన తర్వాత అతను సంతృప్తి చెందితే అతడు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇస్తారు. ఆ తర్వాత మాత్రమే అక్కడ నుంచి భౌతిక కాయాన్ని అలాగే దానికి సంబంధించినటువంటి వ్యక్తులు బయటకు వెళ్లాల్సి ఉంటుంది, దేశం దాటి వెళ్లాల్సి ఉంటుంది. కానీ నిన్న అక్కడే విషయం ఆగిపోయినటువంటి పరిస్థితి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీటన్నింటినీ చెక్ చేయడం, డెత్ సర్టిఫికేట్ మనం కూడా చూసాం, ఎన్టీవీ స్క్రీన్ మీద మనం చూడొచ్చు డెత్ సర్టిఫికేట్ ఏ విధంగా ఉంటుందో. దాంట్లో కింద రాశారు డెత్ డ్యూ టు డ్రౌనింగ్, శ్రీదేవి బోనీ కపూర్ అయ్యంగార్ అనే పేరు మీద వచ్చినటువంటి ఒక డెత్ సర్టిఫికేట్లో చిన్న లైన్ డెత్ డ్యూ టు డ్రౌనింగ్ అనేది మునిగిపోవడం వల్ల చనిపోయారు అనేది ఒక్క లైన్లో వాళ్ళు చెప్పారు. కానీ దానికంటే ముందు కుటుంబ సభ్యులు చెప్పినటువంటి మాట, కార్డియాక్ అరెస్ట్తో చనిపోయారు, గుండె సడన్గా ఆగిపోవడం వల్ల చనిపోయారు అనేది కుటుంబ సభ్యుల నుంచి వచ్చేటువంటి మాట. ఏ అధికారంతో ఏ బేస్తో వాళ్ళు ఆ మాట చెప్పారు, ఆ వార్త బయటకి చెప్పారనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. కానీ అటాప్సీ రిపోర్ట్, సైంటిఫిక్గా వచ్చినటువంటి రిపోర్ట్, అధికారికంగా వచ్చినటువంటి రిపోర్ట్ మరొకటి చెప్తోంది. ఈ సందిగ్ధతే, ఈ అంబిగ్విటీనే ఇన్ని అనుమానాలకు తావిస్తోంది. అలాగే బోనీ కపూర్ని విచారించారు పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఎప్పుడైతే బోనీ కపూర్ని ప్రశ్నలు అడిగాడో ఆయన చెప్పిన సమాధానాలతో ఆయన సంతృప్తి చెందలేదు, అవి మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. ప్లస్ ఇప్పుడు ఆవిడ ఏ విధంగా చనిపోయింది, కేవలం మునిగిపోవడం వల్ల చనిపోయిందని ఇచ్చేసి ఏ విధంగా ఇచ్చేస్తారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆ అటాప్సీ రిపోర్ట్ మీద ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దీంతో వ్యవహారం అంతా కూడా మొదటికి వచ్చింది పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంతృప్తి చెందకపోవడం వల్ల. ఎందుకంటే తర్వాత ఫ్యూచర్లో ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నమైన, ఎలాంటి మరొకరు వచ్చి ఇదిగో దీని మీద మాకు అనుమానాలు ఉన్నాయని ప్రశ్నించే సమస్య రాకుండా ఉండడానికి దుబాయ్ చట్టాలు చాలా కఠినతరంగా ఉంటాయి. సో ఏదైనా సరే
భౌతిక గాయం ఉన్నప్పుడు, దేశంలో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా అదంతా కూడా తేల్చుకున్న తర్వాతే పంపించేస్తారు వాళ్ళు. సో అదే కార్యక్రమం ఇప్పుడు జరుగుతోంది. బోనీ కపూర్ అక్కడే ఉన్నారు, శ్రీదేవి భౌతిక గాయం అక్కడే ఉంది. అవసరమైతే మరొకసారి పోస్ట్ మార్టం చేస్తారు, మరొకసారి విచారిస్తారు బోనీ కపూర్ని, దానికి సంబంధం ఉన్నటువంటి బంధువుల్ని కావచ్చు ఎవరైనా సరే అక్కడ విచారించే పరిస్థితి ఇప్పుడే ఉంటుంది. కాబట్టి ఇప్పుడే తేల్చుకొని ఏ ప్రశ్న ఉత్పన్నం కాకుండా పూర్తి క్లారిటీతో సంతృప్తి చెందిన తర్వాతే బయటకు పంపించడం అనేది అక్కడ ఉన్నటువంటి రూల్ అండ్ రెగ్యులేషన్, దాన్నే ఫాలో అవుతూ ఉన్నారు. కాకపోతే శ్రీదేవి విషయంలో పలు అనుమానాలు రావడంతో మాత్రమే, సాధారణ మృతి అయ్యి ఉంటే గనక బహుశా ఇంతసేపు పట్టు ఉండేది కాదు. పబ్లిక్ ప్రాసిక్యూటర్కి కూడా డౌట్ వచ్చింది ఈ విషయం మీద. ఆ డౌట్ రావడం వల్ల ఇప్పుడు మొత్తం వ్యవహారం అంతా మొదటికి వచ్చింది. ఒకవేళ సాధారణంగా మృతి జరిగింది, ఇప్పుడు ఒక రకమైనటువంటి తప్పుదో పట్టించడం అవుతుంది కుటుంబ సభ్యులు, మీడియాని కావచ్చు, దేశం దృష్టిని కావచ్చు. కార్డియాక్ అరెస్ట్ అనేది నిన్న సాయంత్రం వరకు కూడా మీడియా కావచ్చు, ఇతర అభిమానులు కావచ్చు, సాధారణ ప్రజలు కావచ్చు అదే నమ్ముతూ వచ్చారు. అరే శ్రీదేవికి 54 ఏళ్ల వయసులో కార్డియాక్ అరెస్ట్ ఏంటి అనేది, దాని మీద చర్చలు కూడా జరిగాయి, డాక్టర్లను సంప్రదించడం జరిగింది. అవును, 50 దాటితే ఆడవారిలో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది, వారికి హార్ట్ స్ట్రోక్ పెరిగే ప్రాబబిలిటీ అవకాశం ఎక్కువ ఉంటుంది, కాబట్టి శ్రీదేవి గారికి జరగడం కూడా సాధారణం, జరిగి ఉండే అవకాశం ఉంది, ఆ ప్రాబబిలిటీ ఉంది అనే చెప్పడంతో శ్రీదేవి గారికి కూడా అలా జరిగి ఉంటుంది, అందరూ కూడా బాధపడ్డటువంటి విషయం. కానీ సాయంత్రం అటాప్స్ రిపోర్ట్, డెత్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత పూర్తిగా మలుపు తిరిగిపోయినటువంటి అంశం అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి కనబడుతూనే ఉంది. సాయంత్రం వరకు ఉన్నటువంటి పరిస్థితి వేరు, సాయంత్రం డెత్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితి వేరు. డెత్ సర్టిఫికెట్లో ఆ ఒక్క లైన్ మొత్తం వ్యవహారాన్ని మలుపు తిప్పిందని చెప్పుకోవాలి. డెత్ డ్యూ టు డ్రౌనింగ్ అంటే మునిగిపోయి చనిపోయారు, అప్పటి వరకు లేనటువంటి అంశం అది. బాత్టబ్లో పడ్డారని తెలుసు, కానీ ఎందుకు పడ్డారంటే ఆవిడికి సడన్ కార్డియాక్ అరెస్ట్ జరిగింది అందుకని పడి చనిపోయారు అనేది ప్రతి ఒక్కరికి అప్పటి వరకు తెలిసిన. కానీ డెత్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత అటాప్సీ రిపోర్ట్ ప్రకారం ఆవిడ ఈట మునిగి చనిపోయారనేది అక్కడ మలుపు తిరిగింది. ఆ తర్వాత అది పబ్లిక్ ప్రాసిక్యూటర్కి వెళ్ళింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఇలాంటి అనుమానాలే ఆయనకు కూడా వచ్చాయి. ఆయన కూడా అసంతృప్తి చెందారు, బోనీ కపూర్ని విచారించారు. బోనీ కపూర్ చెప్పినటువంటి సమాధానాలు ఆయనకి సంతృప్తినివ్వలేదు. దీంతో వ్యవహారం అంతా మళ్ళీ మొదటకు వచ్చింది. ఎప్పుడైతే ఆయన అసంతృప్తికి లోనయ్యారు, ఎప్పుడైతే ఈ వ్యవహారంలో కాస్త ఏదో మత్లబ్ ఉంది అన్న ఒక ఫీలింగ్లోకి ఆయన వచ్చారో అప్పుడే మళ్ళీ వ్యవహారం అంతా మొదటకు వచ్చింది. దాని కారణంగానే ఇప్పటి వరకు శ్రీదేవి భౌతిక కాయం భారతదేశానికి రాకపోవడం. శ్రీదేవి ఒక గొప్ప నటి, 2 దశాబ్దాల పాటు భారతదేశ సినీ ప్రపంచాన్ని ఉర్రూతలూగించారు తన అందంతో, అభినయంతో. తనను ఒక్కసారి చూసినా చాలు, ఆవిడతో ఒక ఫోటో దిగినా చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. తన వైపు ఒక్కసారి చూస్తే చాలు అని దిగ్గజమైనటువంటి దర్శకులు చెప్పుకునేటటువంటి వ్యక్తి శ్రీదేవి. అంత గొప్ప అందం, అంత గొప్ప అభినయం ఆమె సొంతం. హిందీ కూడా రాకుండా బాలీవుడ్ని ఏలినటువంటి రాణి, మొట్టమొదటి భారతదేశపు ఫిమేల్ సూపర్ స్టార్. అందమంటే ఒకప్పుడు శ్రీదేవి. శ్రీదేవిలా ఉన్నావు అంటే ఎగిరిగంతేసి అమ్మాయిలు ఎంతోమంది. అలాంటి శ్రీదేవి రోజు 3 రోజులుగా ఆవిడ భౌతిక శరీరం దుబాయ్లో మార్చురీలో కోల్డ్ స్టోరేజ్లో ఉండిపోవడం ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్నటువంటి అంశం. జీర్ణించుకోలేకపోతున్నారు ఆవిడ అభిమానులు. అయితే ఆవిడ మృతి ఒక పెద్ద షాక్ అయితే, ఆవిడ మృతికి సంబంధించినటువంటి కారణాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తూ ఉంటే, ఒక్కొక్క అనుమానం తెర మీదకి వస్తూ ఉంటే గుండెలు చెరువవుతున్నటువంటి పరిస్థితి. అరే ఇంత గొప్ప నటికి ఇలాంటి మరణం ఏంటి, ఇలాంటి అనుమానాస్పద మరణం ఏంటి, ఇన్ని అనుమానాలేంటి మృతి చుట్టూ అనేది ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురి చేస్తున్నటువంటి అంశం. కానీ వాటన్నిటినీ పట్టాపంచలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆవిడ మీద ఎలాంటి కాంట్రవర్సీస్ లేవు. ఆవిడ జీవితం అంతా కూడా కాంట్రవర్షియల్లెస్గా జరిగింది. ఒక్క బోనీ కపూర్తో వివాహం తప్పించి మిగతాదంతా కూడా ఆవిడ చాలా హుందాగా వ్యవహరించినటువంటి పరిస్థితి. ఆ ఒక్క కాంట్రవర్సీ తప్పించి మిగతాది ఏది ఆవిడ లైఫ్లో ఎప్పుడూ కూడా కాంట్రవర్సీ కాలేదు. కానీ మరణం మాత్రం ఇంత కాంట్రవర్సీని సృష్టించింది.
మొత్తం మీద దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డెసిషన్ అనేది, ఆయన నిర్ణయం అనేది కీలకంగా మారింది. మొత్తం రిపోర్ట్స్ చెక్ చేస్తూ ఉన్నారు, ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. ఆ పరిశీలనలో ఆయన సంతృప్తి చెందితే భౌతిక కాయానికి ఆయన ఎంబామింగ్ చేయించి క్లియరెన్స్ లెటర్ ఇస్తారు. ఒకవేళ ఆయన అసంతృప్తి చెందితే కనుక మళ్ళీ రీపోస్ట్ మార్టంకి ఆదేశిస్తారు. అది మరి రేపు పట్టో చెల్లుని పట్టచ్చు, మరింత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు దాని భౌతిక కాయం వస్తుందా రాదా అనేది ఎవరూ కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఈ విషయం మీద ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఎన్టీవీలో కొనసాగుతూ ఉంటాయి. మరికొద్దిసేపు